అయితే ఇప్పుడు విపరీతంగా నష్టపోతున్నాం తర్వాత అమ్మకం 15,000 మీద ఉంటేనే మాకు ఏమన్నా గిట్టుబాటు అయితే ఆన్లైన్లో అంటే మనం తయారేసి చేసే వరకు సార్ 2,000 వరకు అంత రేట్ క్వింటల్ 2,50,000 ఇప్పుడు మార్కెట్ ఓవరాల్ గా 5,000,000 దాటలేదు సీజన్ స్టార్ట్ అయిన కొద్ది కనీసం 6,500 సార్ ఈ గవర్నమెంట్ యాక్ట్ వల్ల మోడల్ ప్రైస్ 5,000,000 దాటలేదు ఇప్పుడు వైఎస్ టైంలో మనకు 15,000 వచ్చింది సార్ అని అంటే ఇదివరకు ఈ పసుపు పాల దగ్గరనే వ్యాపారస్తులంతా వచ్చేసి యాక్షన్ చేసి ఓపెన్ యాక్షన్ అయ్యేది ఇప్పుడు ఏం చేస్తారంటే ఆన్లైన్ సిస్టమ్ చేసి ఇక్కడ చుట్టు పెట్టుకున్నారు పల్లెచి చూసుకొని పోయి ఆ సిట్టు లాట్ నెంబర్ ఉంటుంది ఆ లాట్ నెంబర్ ప్రకారం లోపల ఇంటర్నల్ మాట్లాడుకొని రేట్ కోడ్ చేస్తారు ఇది వరకు ఏమన్నా ఓపెన్ మార్కెట్ ఉండే ఓపెన్ లోనే అందరు ఇక్కడ వచ్చి పాట పాడేదన్న రియాక్షన్ ఇప్పుడు అది లేదు ఊర్లో కూర్చుండి చేసేస్తారు ఆన్లైన్ కళ్ళ ముందట తెలుస్తుండే मन रईत चटा अवे कर्केट अर्थदारे वस्तर कोई रेटे पसुप ఇయర్ ఇయర్ తగ్గుతున్నది పోయినా సరే 35,000 నిజాంబర్ సాగైతే ఇప్పుడు 21,000 ఇక్కడ కూడా దాదాపు 10,000 లోతుకు అసలు 25% వచ్చింది సాగు అక్కడ పెరుగుతుంది అంటే అక్కడ కూలి 300 రూపాయలు మొగల కన్నా 150 ఆడోళ్ళకి పెట్టుబడి లేదు ఇప్పుడు ఇక్కడ పసుపు దబ్బడానికి గంటల హిసాబు వచ్చింది గంటకు 150 రూపాయలు తీసుకుంటారు కూలి అయితేనేమో 800 నుంచి 1,500 లకు పోతా ఉంది రోజుకు మళ్ళీ ఇన్ని పైసలు పోయి పిల్దాం అనుకుంటే కూడా లేబర్ దొరికే పరిస్థితి లేదన్న పార్లమెంట్ సభ్యుడు ఎవరైతే ఉన్నారో సార్ ఆయన ఆల్రెడీ బాండ్ పేపర్ ఇచ్చిండు ఈ పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి బాండ్ పేపర్ తీసుకొచ్చి నమ్మిచ్చి ఓట్లు దండుకున్నాడు సార్ దీని మీద చాలా ఒక్కటి సార్ షుగర్ ఫ్యాక్టరీ సార్ పసుపు ఈ ఉమ్మడి కరీంనగర్ డిస్ట్రిక్ట్ గాని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ గాని సార్ ఈ పార్లమెంట్ పరిధి ఒక 7-8 పార్లమెంట్ పరిధి ఉన్నాయి సార్ వరికి తక్కువ సార్ ఈ పసుపుకును చెరుకుకు సార్ ఎక్కువ మంది డైవర్ట్ అయ్యారు సార్ కానీ ఇప్పుడు సార్ ఈ పసుపు షుగర్ ఫ్యాక్టరీ మూతవాడుట్లా సార్ మొత్తానికి సార్ 100-100 ఈ పసుపు అయితే సార్ 100-100 ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సంవత్సరం ఈ పసుపు అనేది ఎవరు పెట్టరు సార్ పంతొమ్మిది వందల 90 అంటే 33 సంవత్సరాల క్రితం సార్ ఒక కడాయికి 1,200 అంటే కడాయి అంటే సరిపు 2 కడాయిల సగంకు ఒక డ్రమ్ ఒక
అంటే 33 సంవత్సరాల క్రితం రేటు అప్పుడు 2000 నిలబడ్డది అప్పుడే ఇప్పుడు ఆ రేటు కూడా లేదు సార్ అప్పుడు ఒక పెండరార్ పోయాలంటే 2000 నుంచి 2200 పెండరార్ ఇప్పుడు 20 34 35 34 35 ఒక లారీ బంద్ ఇంకా ఫర్టిలైజర్ ఏంది ఇంకా సైకిల్ అని వస్తే బాగుంది కనీసం మరి దానికి సగం అన్న పెరగాలి కదా పైగా 10% పెరిగినప్పుడు పెట్టుబడి కనీసం ఒక 5% స్పీచెస్ బోర్డు తెచ్చిన యాక్చువల్ గా స్పైసెస్ బోర్డు తిరగరాలు ఉండాలి అంటే అన్ని కలిపి ఉన్నారు సువాత ద్రవ్యాలు కలిపి ఉంది అయితే దానికి వరంగల్ లో ఒకటి డైరెక్టర్ స్థాయితో ఒక ఆఫీస్ కార్యాలయం ప్రాంత కార్యాలయం నిజామాబాద్ ఏమిటంటే ఓన్లీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ఉండే ఆ స్పైసెస్ బోర్డు కార్యాలయానికి రేటు సంబంధం లేదన్న వాళ్ళు చేసే పని ఏంటంటే కేవలం సబ్సిడీల మీద ఈ పసుపు ఉడికించే యంత్రాలు పాలిష్ యంత్రాలు తాటిపత్రులు వాటికే సబ్సిడీలు ఇస్తారు మార్కెట్లో ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళు లైసెన్స్ ఇస్తారు ఇంతవరకు వాళ్ళు డ్యూటీ కానీ రేటుకు సంబంధం లేదు ఈ కొనుగోలు వ్యవస్థ మీద వాళ్ళ ఏం లేదు పర్మిషన్ ఏం లేదు ఇప్పుడు రైతులు మన ఇక్కడ దళారులు ఇక్కడ కొనుగోలు చేసుకోవాలి దళారీ వ్యవస్థ చేసి మోసం చేసేరారు దాన్ని ఏం పరిశీలించారు వాళ్ళు అదేం ఉండదు మార్కెట్ మోసం చేస్తే మార్కెట్ ఆఫీస్ లో కంప్లైంట్ చేస్తారు కానీ రేటు రైతు వ్యవస్థ రేటు విషయంలో ఎలాంటి సంబంధం లేదు అయితే ఇక్కడ నిజామాబాద్ లో కూడా ఏం చేశారంటే స్పైసెస్ పార్క్ అని పెట్టారు 40 ఎకరాల అది కాంపౌండ్ కలిపి గట్టు చేసి దాంతో ఏం చేయట్లేదు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సార్ పసుపును షుగర్ ను సార్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం గవర్నమెంట్ మద్దతు ధర డిక్లేర్ చేసి కొనుగోలు చేసి మేము కూడా ఇప్పుడు రైతులకు కోరేది ఏంటంటే మద్దతు ధర మాకు అస్తలేదు కాబట్టి ప్రభుత్వమే మార్పేట ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పి కోరుతున్నాం సార్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా 6900 అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మార్పేట కొనుగోలు చేసి ఇప్పుడు కూడా కొనుగోలు చేయాలని చెప్పి అంటున్నాం అదే ఆంధ్రాలో జగన్ జగన్ 6900 తోని ఉంటుండ్రాడు ఆంధ్ర జగన్ ఇస్తున్నట్టు ఇప్పుడు మొన్న వరంగల్ డిక్లరేషన్ వచ్చినప్పుడే ఏర్పడినాం దాంట్లో కూడా ఈ రాజకీయాలు చేసిందంటే దాన్ని కూడా విడగొట్టు పడేసింది సార్ ఇక అన్న వాళ్ళు వేరే వేరే పార్టీలకు వాళ్ళు ఇక ఆ రకం